అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి జగన్ పాలన కొనసాగుతోంది రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగనన్న ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలను వెలుగును నింపుతున్నాయి చిత్తూరు ఎమ్మెల్యే ఆర్మి శ్రీనివాసులు శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నాం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వార్తల్లోని వివరాలు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక విద్యుత్ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు శనివారం పరమనేర్ నియోజకవర్గంలోని బీకోట మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ప్రక్క అభివృద్ధి మరో ప్రక్క వైపు సంక్షేమం దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందన్నారు వ్యవసాయంలకు సాగునీరు ప్రజలకు తాగునీరు ఇబ్బందులు లేకుండా సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు ప్రజల ఇంటి ముంగింటకే సంక్షేమ ఫలాలను అందించేలా సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు ప్రజలకు సంక్షేమ ఫలాలను పూర్తి పారదర్శకతతో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప పలమనేర్ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ శాసన మండలి సభ్యులు భరత్ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు డీసీసీ బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి బీకోట మండల పరిషత్ అధ్యక్షులు యువరాజ్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి ఇంకొక వైపు సంక్షేమం రెండూ కూడా రెండు కండ్లుగా మన ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేపడితే ప్రతి గ్రామంలో కూడా ఆ ఆర్థిక కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టి అక్కడ రైతులకు కావాల్సిన పనిముట్లు గాని ఎరువులు గాని పెస్టిసైడ్స్ గాని ఈరోజు వ్యవసాయానికి ఈ విధాలుగా కూడా భగవంతుడు సమృద్ధిగా ఇచ్చారు ఏ రోజైతే మనం నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా వర్షాలు మనకి ఈ ప్రాంతంలో పడే విషయాన్ని కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ కరువు ప్రాంతమైన ఈ ప్రాంతంలో కూడా చూస్తా ఉన్నామని మేము మనవి చేస్తా ఉన్నాను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుప్పం నుంచి చిత్తూరు వరకు చిత్తూరు పార్లమెంట్ వరకు అన్ని విధాల దశాదిశ మార్పు మార్చుకుంటూ జగన్మోహన్ గారి ఆశీస్సులతో మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న రామచంద్రారెడ్డి గారికి మనం అందరూ రుణపడి ఉండాలి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు స్థానిక సర్పంచ్ గారు ఈ వీకోట మండలాన్ని వీకోట పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందడానికి ఆహ్వానిస్తూ కృషి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సక్రమంగా చేసుకుంటూ ఈ రోజు వీకోట ప్రజల ఈ రోజు దాచుకున్న డబ్బుతో ఈ పంచాయతీ కాంప్లెక్స్ నిర్మించామని చెప్పి మీకందరికీ కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను దాదాపు 1.12 కోట్ల రూపాయలు వీకోట గ్రామ పంచాయతీ సొంత నిధులతో ఈ రోజు ఈ పంచాయతీలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని చెప్పి ముందుగానే మనం స్థానికంగా లక్ష్మక్కని సర్పంచ్ గా చేసుకుని ఆయన తనయుడు నాగరాజు గారి ఆధ్వర్యంలో శాసనసభ్యుల ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంపీ గారు ఆశీస్సులతో ఈ పట్టణాన్నే కాదు ఈ మండలాన్ని కూడా శరవేగంతో అభివృద్ధి పదంలోకి తీసుకుపోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా దాదాపు ఈ కాంప్లెక్స్ కట్టడానికి
ఒక కోటి 20 లక్షలు అయితే గ్రామ పంచాయతీ బస్ స్టాండ్ కు దాదాపు 25 లక్షలు వెచ్చించి ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం మీ అందరికీ ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదరేడు రామచంద్రరావు ఇడని గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇడున్నటువంటి 142 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలోన సీసీ రోడ్లు డ్రైన్లు త్రాగునీరు అన్ని ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం ప్రజా జీవితాలలో జగనన్న ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు వెలుగులు నింపుతున్నాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ చేయాలన్న ఆకాంక్షతోనే గడప గడపకు వైఎస్ఆర్సిపి కార్యక్రమాన్ని చేపట్టామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు శనివారం చిత్తూరు నగరంలోని 5వ డివిజన్ సాంబయ్య కండ్రగలోని సచివాలయం వద్ద గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నేతలు ప్రారంభించారు ఈ సందర్భంగా గత 3 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ లబ్ధిదారులకు ఇచ్చిన లబ్ధిని వివరించడంతో పాటు క్షేత్ర స్థాయిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు అనంతరం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల పథకాలను ప్రతి పేదవాడికి అందించడం జరుగుతోందని కరోనా కష్ట సమయంలో సైతం రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపలేదని గుర్తు చేశారు రానున్న 2 ఏళ్ల కాలంలో మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు అలాగే గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ప్రజలు నేతల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి 5వ డివిజన్ కార్పొరేటర్ హరిణి రెడ్డి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని విస్తరించారు ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంకాలం వరకు ఉచిత అన్నదానం కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది ప్రతి భక్తుడు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు పవిత్రంగా భావిస్తారు గతంలో మధ్యాహ్నం కాలంలో అన్న ప్రసాదాన్ని భక్తులకు వడ్డించేవాళ్ళు దీనివల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ప్రైవేట్ హోటళ్లలో రెస్టారెంట్లకు వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి భోజనం చేసేవారు దీన్ని గమనించిన ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో సురేష్ బాబు ప్రతి భక్తుడికి స్వామివారి ప్రసాదాన్ని అందించాలనే లక్ష్యంతో ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నదానం అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నారు వీరికి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు అయితే ఎక్కడ లేని విధంగా బయోమెట్రిక్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీని ద్వారా రోజువారీగా ఎంతమంది భక్తులు భోజనం చేస్తున్నారని తెలుస్తుంది అయితే గతంలో విస్తర ఆకుల ద్వారా భోజనం వడ్డించేవారు దానికి స్వస్తి పలికి ప్రస్తుతం ప్లేట్ల ద్వారానే అందిస్తున్నారు ప్రస్తుతం కరోనా 4వ వేవ్ వస్తుందనే విషయం గుర్తు పెట్టుకొని విస్తరాకుల ద్వారా అన్న ప్రసాదం వడ్డిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు పప్పు సాంబారు రసము మంచిగా చట్నీ చట్నీ
క్యాబేజ్ ఫ్రై చేశారు టేస్ట్ అన్ని బాగుంది పప్పు బాగుంది సాంబార్ బాగుంది మాడికేశారు నంబర్ మజ్జిగా ఉంది మజ్జిగ అది పెరుగు రసం కూడా బాగుంది బిగర్ బెటర్ కదా బిగర్ బెంట్ బెటర్ కదా బిగర్ బెంట్ భారతదేశ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్కు చిత్తూరు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. శుక్రవారం రాత్రి చిత్తూరు ఆర్ఎండ్బి అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేసిన ఆయన శనివారం ఉదయం చిత్తూరు ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి దేశ రాజధానికి తిరుగు ప్రయాణం కాగా చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, జిల్లా కలెక్టర్ హరినారాయణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వీడుకోలు పలికారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక, చిత్తూరు తహసీల్దార్ పార్వతి, న్యాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా ఉన్న జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని ఎస్టీయు జిల్లా అధ్యక్షులు పెదిరెడ్డి దేవరాజు రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోడే మోహన్లు డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరులోని ఎస్టీయు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ విడుదల చేసిన హేతుబద్ధీకరణ ఉత్తర్వులలో హేతుబద్ధత ఏమాత్రం లేదని విమర్శించారు. పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు కుదించడం నిరుద్యోగులకు తీవ్ర నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ మాట్లాడుతూ జీవో నెంబర్ 117 ఉపాధ్యాయులపై వివక్షకు కక్షపూరిత వైఖరికి పరాకాష్ట అన్నారు. తెలుగు మాధ్యమాన్ని లేకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ శిక్షణలో బోధించిన మనోవైజ్ఞానిక శాస్త్ర ప్రాథమిక అంశాలకు విరుద్ధంగా ఉపాధ్యాయులపై మితిమీరిన భారం మోపడం సమంజసం కాదన్నారు. ఓవైపు పదోన్నతుల ఆశ చూపిస్తూ మరోవైపు రెట్టింపు సంఖ్యలో టీచర్ పోస్టుల రద్దుకు సన్నాహాలు చేస్తుండడం ఆందోళనకరమన్నారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ జీవో నెంబర్ 117 రద్దు చేయాలని, వెంటనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయు జిల్లా ఆర్థిక కార్యదర్శి మదనమోహన్ రెడ్డి మాట్లాడుతూ సంస్కరణల పేరుతో అధికారులు తీసుకుంటున్న అసంబంధ చర్యలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయన్నారు. ఈ ఉత్తర్వులు రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని, అన్ని సంఘాలతో ఐక్య ఉద్యమాలకు త్వరలో పూనుకుంటామని ఎస్టీయు తీర్మానించింది. ఈ సమావేశంలో ఎస్టీయు నాయకులు ఎస్కే మోహన్, శ్రీనివాసులు, కమలాపతి, సురేష్ పరందామ తదితరులు పాల్గొన్నారు. మంచి హేతుబద్ధీకరణ ఉండే విధంగా చేయాలని, అలా కాని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమానికైనా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎస్టీయు తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్న విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 117ను ఎస్టీయు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేసి విద్యా వ్యవస్థను కాపాడాలనేసి ఎస్టీయు డిమాండ్ చేస్తోంది. అవసరం ప్రభుత్వం కన్నా ఈ జీవోను రద్దు చేయకుంటే అవసరమైతే అన్ని ఉపాధ్యాయ సమైక్యలతోనూ ఎస్టీయు ఉద్యమ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ జీవో ప్రకారం హేతుబద్ధీకరణ అంటున్నామో అది హేతుబద్ధీకరణ కాదు, అందరికీ సహేతుకంగా లేదు. ఉపాధ్యాయులకు పనిభారం పెరుగుతుంది, తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్టీయు డిమాండ్ చేస్తుంది. నిన్నటి రోజు ఇచ్చినటువంటి 117 జీవో ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాథమిక విద్యా వ్యవస్థకే ఆటంకం కలిగే విధంగా ఈ జీవోలో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఉపాధ్యాయుల మీద పని ఒత్తిడి భారం ఎక్కువ అవుతుంది, విద్యా బోధన కుంటుపడుతుంది, పాఠశాల యొక్క మనుగడకే ఇది ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఈ 117 జీవోను కానీ విరమించుకోలేదంటే మేము దశల వారీగా కూడా పోరాటము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే కూడా ఈ 117 జీవోని విరమించుకోవాలి. మా ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని పిలిపించి వాళ్ళతో చర్చలు జరిపి మా ఉపాధ్యాయుల యొక్క మనోభీష్టంకు అనుకూలంగా
దాని ఉత్తర్వులు కూడా సవరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ద్విచక్ర వాహనం బొలెరో వాహనాన్ని ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు తాలూకా ఎస్ఐ రామకృష్ణ తెలియజేశారు. ఆయన కథనం మేరకు చిత్తూరు నగరంలోని ఆర్బీఎస్ ఇంజనీరింగ్ కళాశాల చదువుతున్న 21 సంవత్సరాల వయసు కలిగిన సాయి కార్తిక్, సుమిత్ రెడ్డి అనే ఇద్దరు యువకులు డ్యూక్ బైక్లో చిత్తూరు నుండి ఆర్బీఎస్ కళాశాల వైపుగా అతి వేగంగా వెళ్తుండగా ముందుగా ప్రయాణిస్తున్న బొలేరో వాహనం యూ టర్న్ తీసుకోవడం కోసం టబున్ చాయ్ దుకాణం వద్ద సడన్ బ్రేక్ వేయగా ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు కావడంతో క్షతగాతులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ వెల్లడించారు. చిత్తూరు నగరంలో ఓటు చెరువు వల్యప్ప నగర్ ఇరువారం కాలనీలో మూడవ రోజు ఇంటింటికి సిపిఎం కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, నగర కార్యదర్శి సురేంద్రన్, సీనియర్ నాయకులు చల్లా వెంకటయ్య, చైతన్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కాలనీలో మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోవడం, వర్షాలు పడితే ఇళ్లలోకి నీరు వచ్చే పరిస్థితి ఉంది, ఓటు చెరువులో పేదలకు ఇస్తున్న పెన్షన్లు కూడా రద్దు చేస్తున్నారని, అదేవిధంగా 20 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో అప్రూవల్ ఉన్నప్పటికీ రోడ్డు లేకుండా అగ్రకులస్తులు ఆక్రమించడం జరిగిందన్నారు. ఓటు చెరువు కాలనీలో ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్ని రకాల పత్రాలలో రోడ్డు ఉన్నట్లు స్పష్టంగా ఉన్నా ఆక్రమించడం జరిగిందని, అధికారులు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. నిజమైన పేదలకు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు రద్దవుతున్నా సచివాలయాల దగ్గర సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం 20న సచివాలయం దగ్గర జరిగే ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. మూకుమడిగా అంటే గ్రూప్గా ఏమిటి మన ఈ ప్యాట్లో సమస్య అని చెప్పండి. మన ప్యాట్లో సమస్య పక్కన దారి దారి మూసేసిన సార్. ఎవరు మూసేది? రెడ్డి ఒక ఆయన సార్. ఎందుకు మూసేది? దోవ మాకు చెందుతుంది మా దగ్గర దోవ సార్. ఎంత దూరం? దీపక్ సార్ వెళ్ళి చూడొచ్చు మనం. చూద్దాం వీధి పోయింది. మాట్లాడి పోతా సార్. ఏదైనా బండ్లు పడి ఏదైనా ఇబ్బంది అవుతా కూడా మనుషులు ఎక్కువ పోయేదాన్ని కూడా అంత ఇది సందులో నచ్చేది. చాలా సమస్య ఉంది సార్. ఈ ఇదిలో డ్రైనేజ్ లేదు, నీరు వస్తే మునిగిపోతే ఆ దారి మూసేసారు. దారి మూసేసారు. నీళ్ళలో పోయేదానికి కూడా బండ్లు ఏదైనా పోయి తిరిగేదానికి కూడా కావటం లేదు. ఇంకా అదే దారి ప్రాబ్లమ్, డ్రైనేజ్ ప్రాబ్లం. సత్య ప్రమాణాలకు నిలువైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. వరుస సెలవులు కావడంతో శనివారం రద్దీ అధికమైంది. గత వారం రోజులుగా ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి అధికంగా కనబడుతోంది. విద్యాలయాలకు సెలవులు కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో భక్తులు తండోపతండాలుగా ఆలయాలను దర్శించుకుంటున్నారు. అయ్యప్ప శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంను దర్శించి కోరికలు కోరితే భవిష్యత్తు బాగుంటుందని ప్రజల విశ్వాసం. ఇందుకోసం పోటీ పరీక్షలకు పెళ్లిళ్లు చేసుకుని వధువరులు బంధువులు తప్పనిసరిగా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించడం వల్ల మరింత ఎక్కువైంది. ఉదయం నుండి సాయంకాలం వరకు వేలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల దేశాల నుండి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలు అందజేశారు. క్యూ లైన్లలో త్రాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నారు. అమెరికా దేశంలో
స్థిరపడిన భారతీయులు తెలుగు వారి కోసం జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు 8 నగరాల్లో శ్రీనివాసుని కళ్యాణాలు నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు। తిరుమలలో శనివారం ఆయన ఈవో ధర్మారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు। గత 2.5 ఏళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు। मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आदेश मेरे को अमेरिका भक्त टीटीडी श्रीवारी कल्याण निर्वहित निर्णय आंध्र प्रदेश प्रवास भारतीय असोसिएशन सहकार निर्वहितबोर जून 18 सैन फ्रांसिस्को 19 सयाटल 25 डल्लास 26 सेंट लुईस 30 चिकागो नगर स्वामी वारी कल्याण निर्वहिस्तामनि चेयरमैन चेप्पारु। अलागे जुलाई 2 न्यू आर्लिन 3 वाशिंगटन डीसी 9 तेदी अट्लांटा नगरालो श्रीवारी कल्याणालु जरुगुतायन्नारु। इतर देशाल नुंचि कूडा तम प्रांतालो श्रीवारी कल्याणालु निर्वहिंचालनि विज्ञप्तुलु वच्चायनि वाटिनि कूडा परिशीलिस्तामनि सुब्बारेड्डी तेलिपारु। ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు। సుమారుగా అమెరికాలో 7 నగరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది। ఈ కళ్యాణ ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పూజారులు సంబంధిత అధికారులు ఇక్కడి నుంచే కళ్యాణ ఉత్సవాలకు ఉపయోగించే విగ్రహాలను కూడా తిరుమల నుంచే తీసుకుపోయే కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభమైంది। ఇక్కడి నుంచి పోయే విగ్రహాలతో పూజారులతో సుమారుగా 7 నగరాల్లో జూన్ 18వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు 7 నగరాల్లో ఈ స్వామివారి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది। ఎక్కడా కూడా తిరుమలలో అయితే ఏ విధంగా సర్వదర్శనానికి భక్తులు వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి ప్రాప్తులు అవుతున్నారు అదే విధంగా ఆ అమెరికాలోని ఆ నగరాల్లో కూడా ఎటువంటి రుసుము చెల్లించకుండా స్వామివారి కళ్యాణోత్సవం వీక్షించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని చర్యలు తీసుకున్నాం। ఏ విధంగా అయితే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో భక్తులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా కూడా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయాలి అప్పుడే మన సాధారణ భక్తులకు సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ కార్యక్రమం చెప్పారు। అందువల్ల అమెరికాలో ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే భక్తుల కోసం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం। దీంట్లో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది। ప్రభుత్వం తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏపీ ఎన్ఆర్టీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ తరఫున రిప్రజెంటేటివ్గా మేడపాటి వెంకట్ ఉన్నారు। వాళ్ళ టీం అంతా కూడా అమెరికాలో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు। వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించబోతుంది। అక్కడ వివిధ రాష్ట్రాల్లో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉండే భక్తులందరూ ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ అమెరికా రాష్ట్రాల్లో చేస్తున్నామో అదేవిధంగా మిగతా దేశాల నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి। ఇన్ఫ్యాక్ట్ మా ప్రభుత్వం వచ్చినాక అన్ని దేశాల్లో కూడా నిర్వహించాలనుకుని మనం కరోనాకు ముందు సింగపూరు ఆ విధంగా కొన్ని నగరాల్లో కొన్ని దేశాల్లో నిర్వహించడం జరిగింది। కానీ తిరుమలలో మరోసారి టీటీడీ వైఫల్యం బయటపడింది। నిన్న నయనతార ఘటన మరువక ముందే మంత్రి ఆర్కే రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వీఐపీ బ్రేక్లో టీ షర్ట్ ప్యాంట్ వేసుకుని నేరుగా మహాద్వారం గుండా ఆలయ ప్రవేశం చేశారు। ఇలా టీ షర్ట్ ప్యాంట్తో ఆలయ ప్రవేశం చేసిన వ్యక్తిని వెండి వాకిలి వద్ద టీటీడీ విజిలెన్స్ టీటీడీ ఆలయ సిబ్బంది గుర్తించి అడ్డుకున్నారు। దీంతో తాను మంత్రి రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్నని చెప్పడంతో భద్రతా సిబ్బంది వదిలిపెట్టేశారు। అయితే ఇదే విషయంపై స్పందించిన రోజా తన ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ మహాద్వారం గుండా ఆలయ ప్రవేశం చేయలేదని సమాధానం చెప్పుకొచ్చారు। తనపై అనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారని తన సిబ్బంది ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ నడుచుకోలేదని రోజా తన సిబ్బందిని వెనకేసుకుని వచ్చారు। సామాన్యులను పట్టుకొని అదుపులోకి తీసుకొని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే ప్రతాపం చూపే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మంత్రి గారి మనిషి అనగానే ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వదిలిపెట్టడం చర్చనీయాంశంగా మారింది। నేను ఒక్కదాన్నే దర్శనానికి మహాద్వారం గుండా వెళ్తే ఒక మినిస్టర్ హోదాలో ఎవరో మా గన్మ్యాన్ వచ్చారు అని చెప్పి స్క్రోలింగ్ వేయడం దిగజాడు రాజకీయాలకి నిదర్శనం। ఎందుకంటే అలాంటి తప్పులు మా వాళ్ళు ఎప్పుడూ చేయరు, నేను కూడా అలాంటి తప్పులు ఎప్పుడూ కూడా చేయను, అది మీరు గమనించాల్సిన విషయం।
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.